మేమైతే అప్పుడు కాంగ్రెస్ ఈసారి చెప్తే అయితే గతంలో కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ గెలిపించారు ఇప్పుడు ఆ అమ్మ వేరే పార్టీలో పోయింది కదా ఇక వద్దు ఇంకేరే పార్టీకి పోతాము మీరు వేరే పార్టీకి పోతారా లేకుంటే మళ్ళీ కాంగ్రెస్ చేస్తారా ఏఎం గా కాంగ్రెస్ మళ్ళీ ఎవరికి సత్యేంద్ర రెడ్డికి మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చూస్తా లేపుడు ప్రపంచం మనకి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాము అంతేనా ఎవరు మంచిగా చేయలే అప్పుడు అప్పుడు రాజ్యం మంచిగా చేసింది ఇప్పుడు ఏం మంచిగా చేస్తుంది ఈయన ఇప్పుడు ఏం చేస్తలేడు పింఛను మరి ఏం చేయాలి విద్య మరి ఎవరికి వాళ్ళకి వేస్తాం విద్య అన్న నమస్తే అన్న మీ పేరు సత్యనారాయణ చారి చెప్పండి అన్న ఇక్కడ ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది బాగానే ఉంది సత్యేంద్ర రెడ్డి పాలన మంచిగానే ఉంది రోజు వస్తుంది ఇక్కడ కార్యక్రమాలు బాగానే చేపడుతుంది మంచిగానే ఉంది ఇప్పటికైతే మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేడమే వస్తుంది మళ్ళీ రైట్ అంటే గతంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోయింది కదా అవును ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తుంది ఓకే అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి పడరాని పార్టీలో పార్టీలు మస్తు చెప్తాయి కానీ చేసే వాళ్ళు మాత్రం బాగానే పనిచేస్తున్నారు వాటర్ వర్క్ కానీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ బాగానే అభివృద్ధి కార్యంలో బాగానే చేస్తున్నారు మళ్ళీ ఆమె గెలుస్తారంట గెలుస్తాను 90% ఉంది అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు శివాన శివాన అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సబితేంద్ర రెడ్డి అంటే ఎట్లా ఉంది సబితేంద్ర రెడ్డి గారి పాలన బాగానే ఉంది అన్న అంటే మళ్ళీ గెలుస్తారంటారా 100% గెలుస్తారు ఎట్లా ఏమన్నా డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంతకుముందు వాళ్ళకన్నా ఈమె బాగానే చేస్తుంది ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా బాగానే స్పందిస్తుంది మంచి కార్యక్రమాలు కూడా చేసింది మళ్ళీ గెలుస్తారంటారా 100%